ఈరోజు వీడియోలో సింపుల్గా ఎలాంటి మౌల్డు లేకుండా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకునే సేమియా ఐస్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్మేడ్ స్పెషల్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకుని రెండు కప్పుల నేర వాటర్ను పోసుకోవాలి వాటర్ ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక కప్పు సేమి వేసుకోవాలి వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు సేమి వేసుకోవడం వల్ల అవి మెత్తగా అయిపోకుండా పొడి వస్తాయి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి వీటిని మరీ మెత్తగా మరీ పలుకుగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక జాలుగిన్నెని తీసుకుని అందులో వాటర్ మొత్తం వంపేసి చల్లగా ఉన్న వాటర్ను పోసి పూర్తిగా చల్లారేంత వరకు ఆరబెట్టుకోవాలి తర్వాత వేరొక గిన్నెలోకి రెండు వందల యాభై గ్రాముల వాటర్ను పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు పావు కప్పు కోకోనట్ మిల్క్ పౌడర్ను వేసుకుని వండలేకుండా బాగా కలుపుకోవాలి ఈ కోకోనట్ మిల్క్ పౌడర్ మీ దగ్గర లేకపోతే పచ్చికబ్బరను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుంటే కోకోనట్ మిల్క్ వస్తుంది అది యూస్ చేసుకున్న సరిపోతుంది తర్వాత మా కప్పు పంచదారను వేసి పంచదార మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పాలను కూడా చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఐస్ క్రీమ్ను ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి కుల్ఫీ మౌల్డ్ కానీ లేదా ఇంట్లో ఉండే నార్మల్ గ్లాసులను కానీ యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాను కొద్ది కొద్దిగా ఇందులో యాడ్ చేసుకోవాలి సేమియాను మరుగుతూ ఉన్న వాటర్లో వేసి ఉడికించుకోవడం వల్ల మెత్తగా అయిపోకుండా ఐస్ క్రీమ్ చేసినప్పుడు గడ్డగా లేకుండా ఉంటుంది ఇలా సేమ్యాను మౌల్స్ అన్నిటిలో నింపుకోవాలి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ను ఒకసారి బాగా కలుపుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ను మరీ పలుచుగా కాకుండా కొంచెం తిక్కుగానే ప్రిపేర్ చేసుకోవాలి మరీ పలుచుగా చేసుకుంటే ఐస్ క్రీమ్ టేస్ట్ మారిపోతుంది ఇలా అన్ని మౌల్స్లోకి కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకుని పైన అల్యూమినియం ఫాయిల్ని పెట్టుకోవాలి ఇది కనుక మీ దగ్గర లేకపోతే నార్మల్ ప్లాస్టిక్ కవర్ను కట్ చేసుకుని దారంతో చుట్టుకున్నా సరిపోతుంది ఇలా అన్ని మౌల్స్కి పెట్టుకున్న తర్వాత మధ్యలో చిన్న హోల్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ను పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న మోల్స్ను ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఏడు గంటల తర్వాత తీసి చూస్తే ఇలా గట్టిగా ఐస్ క్రీమ్లో ప్రిపేర్ అవుతుంది వీటిని వాటర్లో డిప్ చేసుకుని డిమోల్డ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ ఈజీగా ఊడొస్తుంది ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలాంటి మౌల్డ్ లేకుండా సేమ్ ఐస్ను ప్రిపేర్ చేసి పెట్టండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం వల్ల వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్